గౌరవనీయులు, సౌండ్ పెంచాయి బాబు. మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గట్టు భీముడు గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు గట్టు తిమ్మప్ప గారు, వేదికను అలంకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, సభలో ఆసీనులైన అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి నమస్కారాలు. నిజానికి నిన్న సాయంత్రం, ఈరోజు నేను బయలుదేరే ముందు కూడా ఎన్నికలు ఎట్లా ఉన్నాయి, ఏం సంగతి అని రిపోర్ట్ వచ్చింది. గద్వాల నియోజకవర్గం గ్యారంటీగా గెలుస్తున్నామనే మాట ఆ రిపోర్ట్లో ఉంది. ఇక్కడికి వచ్చి ఈ సభ చూసిన తర్వాత 100% గద్వాల మీద గులాబీ జెండా ఎగిరిందని సంపూర్ణమైన నమ్మకం నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు కాక ఇంకో ఓటేస్తే కథమైపోయాయి, ఇంకేమున్నది అక్కడ. ఇంత పెద్ద ఎత్తున నిజంగా ఈ సమావేశానికి మీరు వస్తారని నేను అనుకోలేదు. ఇంకా కూడా జనం వస్తూ ఉన్నారు, నేను పైనుంచి చూసినాను. చాలా బాగా పెద్ద ఎత్తున మీరు అందరు వచ్చినారు, మీకు ధన్యవాదాలు. మీకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఎక్కువ తక్కువ మనకు వద్దిగా. సరే, సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, ప్రజలకు మేలు ఎట్లా జరుగుతూ ఉంది, అవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఎక్కడో జరిగే సంగతులు నేను చెప్తలేను. ఈరోజు కరెంటు సప్లై ఎట్లా ఉందో మీకు తెలుసు. గతంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో కరెంటు సప్లై ఎట్లా ఉందో అది కూడా మీకు తెలుసు. పోలీస్ జర కూసోవాలమ్మా, పోలీసు జరగడు, జర పక్క జరుగు, పక్క జరగామా, కూర్చున్నా కూసోలేపితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కదా కూసో. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవునికి ఎరక, ఇవాళ అట్లా లేదు. మంచి కరెంటు వస్తూ ఉంది, ఊరికేనే రాదు, తమాషకు రాదు, కష్టం చేయాలి, ఒళ్ళు వంచాలి. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహం ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా తెలుసుకుంటాం ప్రతిరోజు ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, ఎంత సప్లై అవుతున్నది, కరెక్ట్ ఉందా లేదా. పొద్దుకు 4 మాటలు తెలుసుకొని దాన్ని మానిటర్ చేస్తే మీకు మంచి కరెంట్ వస్తూ ఉంది, సంతోషం. ఇలా మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతలేవు, చాలా మంచి కరెంట్ ఉంది. భారతదేశంలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యం కట్టుకొని చెప్పిండు మీకు చిమ్మని చీకటి అవుతుంది, తెలంగాణ అయితే కరెంటే రాదన్నాడు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేదు, 24 గంటల కరెంటు మన తెలంగాణలో ఉంది అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈ సంగతి నేను చెప్పుడు కాదు, ఇండియన్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ వాళ్ళు మొన్ననే 10-12 రోజుల కింద డిక్లేర్ చేసినారు. ఇండియాలో అతి ఎక్కువ కరెంటు తలసరి సగటు ఎక్కువ కరెంటు వాడే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం. నేను తెలంగాణ బిడ్డగా చాలా గర్వపడుతున్నానని సంతోషం చెప్తాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మీ ముందర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం మీ ఊర్లో ఉంది, మన జిందగీలు అనుకోలే. పేదింటి అమ్మాయి పెళ్లి చేస్తే 116,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అని మనం ఎప్పుడు కలగూడగనలే. ఈ కాంగ్రెస్, ఈ టీడీపీ జన్మలు కూడా ఇయ్యలే. కానీ ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం ఉంది, మీ ఊళ్ళనే ఉంది, మీ కళ్ళ ముందరనే ఉంది. ఆసరా పెన్షన్లు ఉన్నాయి, ఇలా 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు మీరు దీవించి గెలిపిస్తే 1,000 రూపాయలను 2,016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వికలాంగులకు ఇచ్చే 1,500 రూపాయలని 3,016 రూపాయలు ఇస్తామని తెలియజేస్తూ ఉన్నా. నిరుద్యోగ యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, వాళ్ళకు కూడా 600,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా నెలా 3,016 రూపాయల వృత్తి కూడా ఇస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మహిళలు గర్భం దాల్చి ప్రసవించే పరిస్థితి అయితే గతంలో చాలా బాధలు పడ్డాం, వేలు పోసినం, అనవసరమైన ఆపరేషన్లు జరిగినాయి. కానీ దాన్ని అంతా తక్కదిద్ది అమ్మఒడి కార్యక్రమం పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసి ఈరోజు కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు, మీకు తెలుసా విషయం. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తారు, మగబాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి
మళ్ళీ అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దింపొస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్రలో లేదు. కంటి వెలుగు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నామా? ప్రభుత్వ డాక్టర్లే వచ్చి మనకంతా కళ్ళు చెకప్ చేసి కళ్ళద్దాలిచ్చి అవసరమైన ఆపరేషన్లు చేసి నేను చెప్పే ఈ స్కీములు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేవు. కంటి అద్దాల కాడికే మిమ్మల్ని వదిలిపెట్టం. ఈ కంటి అద్దాల కథ అయినాక చెవి ముక్కు గొంతు ఈఎన్టీ అంటారు, ఈఎన్టీ డాక్టర్ల బృందం కూడా మళ్ళీ మీ గ్రామాలకు వస్తుంది. ఎవరికి చెవిలో ఏం తక్లీఫ్ ఉన్నది, ముక్కులేం బాధున్నది, గొంతులేం బాధున్నది, అవి కూడా బాగా చేస్తారు. ఆ తర్వాత పండ్ల డాక్టర్లు వస్తారు, డెంటల్ డాక్టర్లు, వాళ్ళు కూడా చెకప్ చేస్తారు. ఆ తర్వాత ఒక ప్యాథలాజికల్ స్పెషలిస్ట్ల బృందం వచ్చి ప్రతి మనిషి యొక్క రక్త నమూనాలు సేకరిస్తారు. మీ బ్లడ్ గ్రూప్ ఏంది, మీ బీపీ ఎంత, మీ షుగర్ ఎంత, మొత్తం రికార్డు చేసేస్తారు. టోటల్గా తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మగబిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్ కానీ ఇంకోటి కానీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం రికార్డు చేస్తారు. మన గద్వాల పిల్లగాడు ఆ చివరస్తాల పోయి యాక్సిడెంట్ అయిందనుకో, ఇవాళ తెలియదు ఆ పిల్లగాడు ఎవరో కథ తెలియదు. కానీ కంప్యూటర్ మీద ఆయన ముఖం చూసి కంప్యూటర్లో ఒక బటన్ కొడితే ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది, ఆయన కథ ఏంది, మొత్తం చరిత్ర వస్తుంది. ఏ బ్లడ్ కావాలనో ఏం కావాలనో ఎమర్జెన్సీగా ఎక్కించి ఆయన ప్రాణం కాపాడుకోవచ్చు. అటువంటి సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ తయారు చేసే దిశగా మనం పోతూ ఉన్నాం. వీటన్నిటిని మించి ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఎంటైర్ వరల్డ్ రైతు బంధు స్కీమ్ ఎక్కడ లేదు, రైతు బీమా స్కీమ్ ఎక్కడ లేదు. ఎకరానికి 4,000 రూపాయలు రైతులకు ఇస్తూ ఉన్నాం. గతంలో వచ్చిన రోజు నేను ఇక్కడ చెప్పిపోయిన గద్వాల్లో రైతు బంధు స్కీమ్ని ఎట్టి పరిస్థితులు కొనసాగిస్తాం. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినాం, కొన్ని ఇవ్వాల్సింది పార్ట్ బీలో తగాదలన్న భూములై వాటిని కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తాం. ఆ తదనంతరం రైతు బంధు స్కీమ్ కూడా ఎకరానికి 4,000 సంవత్సరానికి 8,000 బదులు ఇంకో 2,000 కలిపి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తూ ఉన్నాం. రైతు బీమా స్కీమ్ ఉన్నది. ఒక 0.25 ఎకరం రైతు అయినా, 0.25 ఎకరం రైతు అయినా, 0.5 ఎకరం ఉండే రైతు అయినా ఆయన చనిపోతే ఇంతకుముందు వాళ్ళ కుటుంబం బజార్న పడేది, రోడ్న పడేది. కానీ ఇవాళ రైతులకు బీమా చేసినాం, చాలా ఖర్చు కానీ చేసినాం. చిన్న రైతు చనిపోయినా మామూలుగా యాక్సిడెంట్ అవసరం లేదు, సహజంగానే చనిపోయినా ఏ పైరవి లేదు, దరఖాస్తు పెట్టే అవసరం లేదు, ఎవరికి రూపాయి లంచం ఇచ్చే అవసరం లేదు. ఆ రైతు యొక్క కుటుంబ సభ్యుల ఖాతాలో 5,00,000 రూపాయలు జమ అయిపోతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి, అది కూడా మీకు తెలుసు. ప్రపంచంలో ఈ స్కీమ్ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మన కర్మ ఏంటంటే 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రధానమంత్రి ఉన్నారు ఈ దేశంలో. పచ్చి అబద్ధాలు, మన నరేంద్ర మోడీ గారు వచ్చాడు, ఆయన పచ్చి అబద్ధం మాట్లాడాడు. నిజామాబాద్ పట్టణానికి వచ్చి తెలంగాణలో కరెంటు బాగలేదు అన్నాడు. కరెంటు బాగుందా లేదా గద్వాల మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు బాగుందా, ఆయన ఏమో లేదన్నాడు. నేనన్నా నువ్వు ఆన్నే ఉండవా మోడీ గారు, నేను హెలికాప్టర్ వేసుకొని వస్తా అర్ధ గంటలో నీ సంగతి నా సంగతి మాట్లాడదాం అంటే ఆడు ఉండలేదు, దాటిపోయింది. 73 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత దేశ ప్రధానమంత్రులే ఇంత నీచంగా ఇటువంటి అబద్ధాలు మాట్లాడే దేశం ఏం చేస్తామని చెప్పండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, మా అక్క చెల్లెల్ని, మా అన్నదమ్ములందరినీ దండం పెట్టి కోరుతా ఉన్నా. ఎందో ఎలక్షన్ అనగానే మనం గావర గాలిగాలి అయిపోతాం. ఎందుకు కావాలి? ఇప్పుడు నిలబడ్డోలు ఎవరో మీకు తెలియదా? వాళ్ళ చరిత్ర తెలియదా? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక జట్టు, ఓ కూటమి, 15 ఏళ్ళు పేగులదే కదా గొట్లాడి తెలంగాణ తెచ్చి ఇలా 4 ఏళ్ళలో మీకు ఇన్ని మంచి పనులు చేసినటువంటి టీఆర్ఎస్ ఒక పార్టీ. ఎవరు కొత్త వాళ్ళండి మీకు? కాంగ్రెస్ కొత్త వాళ్ళా? తెలుగుదేశం కొత్తదా? ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొత్తోడు కాదు, కేసీఆర్ కూడా కొత్తోడు కాదు. అందరం మీ ముందే ఉన్నాం, మీకు నిర్ణయం చేయడం ఇబ్బంది లేదు. ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా, ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అడ్డగోలుగా ముంచుతుంటే నోరు మూసుకొని పడున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది చరిత్ర, నేను అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు, ఇది హిస్టరీ. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు బచావత్ ఆయనంతలు ఆయన్నే మంజూరు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎవడు కొట్లాలే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 1974
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడగకపోతే మాకు చూడబుద్ధి అయితే లేదు అని వాళ్ళంతల వాళ్ళు బచావత్ గారు మంజూరు చేసిన ప్రాజెక్టు జూరాల ఇక్కడ 1974 26 ఏళ్ళు గడిచిపోయినాయి. 2000 సంవత్సరం జూరాల నింపరు, కట్టిన కానీ నింపరు. దాని కింద ఎలక్ట్రికల్ ప్లాంట్స్ పెడితే కంప్లీట్ చేయరు. పోరంబోక్ ప్రాజెక్ట్ నీళ్ళు రావు, పారై ఏదో అంచుపోన అంచుపోన కొన్ని వచ్చి కాలువలు తవ్వరు, కంప్లీట్ చేయరు. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత ఏం చంద్రబాబు నాయుడు ఎందుకు చెల్లించావు కర్ణాటక భూముల నష్టపరిహారం అని నేను నిలదీస్తే ఆర్డిఎస్టు ధర్నా చేసి పాదయాత్ర చేసి అమ్మవారి జోగులాంబవారికి దండం పెట్టి ఆడి నుంచి గద్వాల పాదయాత్ర చేసి మన తేరు వీధిలో నేను గర్జిస్తే అప్పుడు ఉరికిరికిపోయి కట్టింది నీళ్ళు డబ్బులు కర్ణాటకకు. ఆ తర్వాత జూరాల నింపినం, కాలువలు తవ్వినరు కేసీఆర్ బాధకు. ఆ తర్వాత ఆయకట్టుకు ఇంకా కూడా లాస్ట్కి అంతా ఉన్నాయి నీళ్ళు. ఇదంతా మీ కళ్ళ ముందు జరగలేదా? మీకు తెలియదా? వాస్తవం కాదా? ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మూసుకున్నారు? ఎందుకు అడగలే? ఎందుకు జూరాలకు తొందరగా నింపలే? దయచేసి ఆలోచన చేయాలి. ఆర్డిఎస్ మొత్తం నాశనం బట్టి ఆలంపూర్ తాలూకా ముంచితే నోరు మూసుకొని పడినోడు ఇవ్వడండి. ఇప్పుడు కదా నేను తుమ్మిల్లా, ఆ రైతుల గొడవ మామూలుగా లేదు. వాళ్ళ ఉత్సాహం సభ ఇనాలరా బాబు అంటే ఒకటే సీటీలు కొడుతున్న లొల్లి. నేనే కోపానికి వచ్చిన అంత ఉత్సాహం అంత సంతోషం ఇవ్వాల వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. హరీష్ రావు కష్టపడి ఆ తుమ్మిళ్ళ కింద మీద పడి తయారు చేస్తే ఇలా కాలువల నీళ్ళు వాడుతుంటే వాళ్ళు బ్రహ్మాండమైన ఆనందం పండగలు చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో కృష్ణమోహన్ రెడ్డి గారు నాతో కొట్లాడి అన్నా కావాలి దయచేసి కరువు ప్రాంతం స్టేట్ బార్డర్ అని చెప్తే గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేసినాం. నేనే వచ్చి దాన్ని శాంక్షన్ చేసినాను. వీలైనంత త్వరలో అగమేఘాల మీద దాన్ని కంప్లీట్ చేసి 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని విషయాలు గమనించాలి. మంచినీళ్ళకి ఎంత కోసానండి? నెత్తి మీద జూరాల ఉంటుంది. నెట్టెంపాడు కంప్లీట్ చేసినరా, 2-3 వేల ఎకరాలకు ఇత్తరు నీళ్ళు తమాషా గెలికినట్టు. ఇప్పుడు అంబడబడి దాని రేలంపాడు రిజర్వాయర్ను 2 ఉంటే 4 టీఎంసీలు చేసి పరిగెత్తి పరిగెత్తి చేస్తే ఇలా బ్రహ్మాండంగా 150,000 ఎకరాలు మంచిగా పారుతూ ఉంది. అదే పద్ధతిలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే సస్యశ్యామలంగా మండలం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి నా ప్రార్థన దాన్ని కంప్లీట్ చేస్తాం. నేను మీ అందరితో ఒకటే మాట కోరుతా ఉన్నా, గద్వాల చైతన్యవంతమైన ప్రాంతం. ఇప్పటిదాకా మోసపోయిన సాలిగా ఊకే పాతిసిందకాయ పచ్చడి ఎన్ని రోజులండి? కొత్త రావద్దా? కొత్తను ఆహ్వానించద్దా? ఈరోజు నేను ఒక్కటే కోరుతున్నా మిమ్మల్ని, సర్ది తిన్న కాడ రేవు తలవాలి అన్నారు పెద్దలు. ఏమన్నారు? సర్ది తిన్న కాడ రేవు తలవాలి. ఏ రేవులు తిన్నామో ఆ రేవుని తలవాలి. కృతజ్ఞతాభావం ఉండాలి. చిన్న ఏరియా, నదికి ఇవతల ఉంది. చాలామంది అధికారులు నన్ను వద్దన్నారు, వయబిలిటీ లేదని. కానీ ధైర్యం చేసి ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా మీకు, తెలంగాణ రాష్ట్రమే లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రే కాకపోతే ఈ జిందగీల ఈ జన్మల గద్వాల జిల్లా అవుతుండేనా? ఎవరిని చేతురా? కేసీఆర్ మీకు గద్వాల జిల్లా చేసిండు. దానికి కృతజ్ఞతగా 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి మీరు కృష్ణమోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. మీ కృతజ్ఞత తెలియజేయడానికి, మీకు జరిగిన మేలుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇది మంచి అవకాశం. మంచి అదును, మంచి నాయకుడు, యువకుడు, పట్టుదలనవాడు. ఆయన ఎమ్మెల్యే లేకపోయినా నా ఎంబడబడి గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయించినాడు. పెద్దగా పెట్టమని చెప్పిన, నేను పెంచమని చెప్పిన. అయితే 5 నెలలు 6 నెలలు ఆలస్యం, కానీ కడుపు నిండా రావాలి నీళ్ళని కొద్దిగా పెంచమని చెప్పినాం. ఆ రిజర్వాయర్ సామర్థ్యం కూడా పెంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. గట్టు లిఫ్ట్ ద్వారా మీరు ఓట్లేయండి, కృష్ణమూర్తిని గెలిపియండి. గట్టు లిఫ్ట్ ద్వారా ఆ 35-40 వేల ఎకరాలు నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగము అని నేను చెప్తా ఉన్నా. మేము ధమ్కీలు చెప్పాం. ఈ టర్ములనే కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఆ బాధ్యత నేను మనవి చేస్తా ఉన్నా. మంచినీళ్ళ పథకం కూడా ఇలా కంప్లీట్ అయింది. మిషన్ భగీరథ మన జన్మలు అనుకున్నామా?
ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇచ్చిన గవర్నమెంట్ ఇండియాలో ఉన్నదా? మీకు బార్డర్ అనేది కర్ణాటక రాయచూరు, కర్ణాటకలో ఉందా స్కీము? మీరు రోజు భయేస్తారు, మరి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇన్ని మంచి పనులు జరిగినాయి, మహిళల గురించి జరిగినాయి, ముసల్మాన్ల గురించి ఒంటరి మహిళల గురించి జరిగినాయి, అన్ని రకాల సంక్షేమం జరిగింది, పేదల గురించి పట్టించుకుంటున్నాం, పెన్షన్లని డబుల్ చేసుకుంటున్నాం. కాబట్టి మంచి పాఠశాలలు పెట్టినాం, పిల్లలు మంచి చదువుకుంటున్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణ రైతులు బాధలో ఉన్నారు, చిన్న రైతులు. సరే, ఎవడైనా నూట్ల కోట్ల పెద్దవాడు ఉండొచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రైతులు. గద్వాలలో పోయినసారి చెప్పిన నేను మళ్ళా చెప్తా ఉన్నా, కేసీఆర్ బతికున్నంత వరకు, కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్న రోజులు రైతులకు 24 గంటలు గ్యారంటీగా ఫ్రీ కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. రైతులకు ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు స్కీమ్ అమలు చేసే బాధ్యత నాది. మీకు ఎరువులు, విత్తనాలు, మందులు సకాలంలో అందుబాటులో ఉంచే బాధ్యత నాది. ఇంకో కొత్త స్కీమ్ కూడా శ్రీకారం చుట్టాం, మంచి నీళ్ళు వస్తాయి, ఎరువులు ఉంటాయి, కరెంట్ 24 గంటలు ఉంటుంది, పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. మరి గిట్టుబాటు ధర రావద్దా? రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే తమాషకు రాదు, ఇలా ఏది కొందామన్నా కల్తీ, కారం పొడి కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, చివరికి నూనెలు కల్తీ. దుర్మార్గులు కొందరు హైదరాబాద్లో పాలు కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి పాపం తగ్గుతుంది, పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. అవన్నీ పోవాలంటే ఐకేపీ మహిళా సంఘాలు జాగృతం కావాలి, చాలా యాక్టివ్ కావాలి. ఐకేపీలో పనిచేసే 5,000-6,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని డిక్లేర్ చేస్తాం, గవర్నమెంట్ వచ్చిన తెల్లారే ఇమీడియట్గా చేస్తాం. చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆహార శుద్ధి పరిశ్రమలు ప్రతి తాలూకాకు 2-3 ఏర్పాటు చేస్తాం. గద్వాల కూడా వస్తాయి, బ్రహ్మాండంగా జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడనే వస్తాయి. ఏ ఊరికి ఆ ఊరి మహిళలే రైతులు పండించే ఏ రకమైన పంట అయినా కొనుగోలు చేసి దాన్ని అక్కడనే ప్రాసెస్ చేసి కల్తీ లేని సరుకులు మన డీలర్ల ద్వారా అన్ని గ్రామాలకు అందిస్తారు. డీలర్లకు కూడా కడుపు నిండుతుంది, ప్రజలకు కల్తీ లేని సరుకులు వస్తాయి, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ఐకేపీ పిల్లలు పర్మనెంట్ అవుతారు, వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది, అందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఈ దిశగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, ఈ దిశగా పనిచేస్తూ ఉన్నాం. కన్నడ డాక్టర్లను పంపించింది మీ ఓట్ల కోసం కాదు, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధించడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, కళ్ళతోనే అయిపోదు. ఈఎన్టీ డాక్టర్ వస్తాడు, డెంటల్ డాక్టర్ వస్తాడు, రక్త నమూనాలు రావాలి వస్తారు, ఇదంతా కూడా జరగాలి. జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి గెలవాలి. మీరందరూ కూడా దీవించి కృష్ణమోహన్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయార్తను గెలిపించండి. మీ కోరికలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ! ధన్యవాదాలు. థ్యాంక్ యూ.